వలస ఓటర్లు పల్లెబాట పట్టారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన కర్నూలు జిల్లాకు చెందిన వలస కూలీలు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వస్తున్నారు. కొంతమంది స్వయంగా వాహనాలను సమకూర్చుకోగా ఇంకొందరికి అభ్యర్థుల తరపు వాళ్లు రవాణా ఏర్పాట్లు చేశారు. గుంటూరు జిల్లా నుంచి వందలాది మంది వలస కూలీలతో కోసిగి మండలానికి చేరుకుంటున్న ఈ వాహనాలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన కర్నూలు జిల్లాకు చెందిన వలస కూలీలు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ కర్నూలు కరస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. బతుకు తెరువు కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన జనం పల్లెల్లో ఓట్ల పండగకు తరలి వస్తున్నారు. కర్నూలు జిల్లా నుంచి గుంటూరు, హైదరాబాద్, ఇతర నగరాలకు వెళ్లిన జనం మళ్ళీ ఎన్నికల కోసం సొంత గ్రామాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కోసిగి మండలానికి చెందిన కొంతమంది గుంటూరు జిల్లాకు వలస వెళ్లి ఇవాళ అక్కడ ఎన్నిక జరుగుతుండటంతో ఆ గ్రామానికి వెళ్తున్నారు. మనం చూడొచ్చు ప్రస్తుతం వీళ్ళంతా కూడా గుంటూరు నుంచి రాత్రి బయలుదేరి ఇక్కడికి సొంత గ్రామానికి వెళ్తున్నారు. ప్రస్తుతం మార్గ మధ్యంలో ఉన్నాం, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నావు అమ్మా? గుంటూరు జిల్లా నుంచి. ఎక్కడికి పోతున్నారు? ఇక్కడ కామదొడ్డి గ్రామం. ఎక్కడికి, ఎందుకు వెళ్ళారు గుంటూరు? మిరకాయలు కోసడానికి. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు ఓటు వేయడానికి. ఎక్కడికి పోయినారు? ఇక్కడ గుంటూరు వెళ్ళాం సార్, ఓటు వేసేదానికి ఇక్కడ వస్తున్నాం. ఎంతమంది పోయినారు ఆ ఊరికి? ఒక 60 మంది లెక్కలు పోయి ఉంటాం సార్. 60 మంది బయలుదేరినారు? సాయంత్రం బయలుదేరినాము, 8 గంటల అప్పుడు బయలుదేరాం. లారీ ఎట్లా, వీళ్ళంతా ఖర్చు ఇదంతా ఎట్లా? లేవు, వాళ్ళే భరించుతున్నారు. మరి కొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడికి పోతున్నారు? ఓటేనికి వెళ్తున్నాం మేము, ఓటేనా. సత్తెనపల్లి, గార్లపాడ ఊరు వచ్చినాం మేము. వచ్చి కలిసి ఓటేనికి వెళ్తున్నాం, కోసిగి మండలం కామల్దడ్డి. 15 రోజులు అవుతుంది. ఓకే, 15 రోజులు. ఎక్కడికి పోయింటి అవన్నీ సార్? గుంటూరుకు పోయింటాం సార్, సత్తెనపల్లి మండలం సార్. అక్కడ చిన్న గ్రామం సార్. అక్కడ నుంచి మిరకాయలు తెంపడానికి పోయినాం సార్. ఇక్కడ ఎలక్షన్ వేయడానికి ఇక్కడ ఊరికి వచ్చినాం సార. కామనదొడ్డి గ్రామం, కోసిగి మండలం. ఎలక్షన్ సార్? మా ఊరు గ్రామ సర్పంచ్ సార్. అంతా వాళ్ళదే సార్, అంతా వాళ్ళే భరించారు ఖర్చులు. మనం వెళ్ళడానికి పోవడానికి ఎలక్షన్ వేసేది మరి వెళ్ళి వచ్చారు అక్కడే. మరి వెళ్ళిపోతాం. మనం చూడొచ్చు కర్నూలు జిల్లాలో ఈ పడమటి తాలూకాల్లో చాలా మంది బతుకు తెరువు కోసం గుంటూరు, బెంగళూరు, చెన్నై నగరాలకు వలస వెళ్ళడం అనేది సర్వసాధారణం. ఈ ఏడాది కూడా అలాగే వలస వెళ్ళారు. అయితే పంచాయతీ ఎన్నికలు రావడంతో వారంతా ఆయా గ్రామాలకు తరలి వస్తున్నారు. ఇప్పటికే 3 విడతల పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. ఇవాళ చివరి దశ పోలింగ్ కొనసాగుతుంది. కోసిగి మండలంలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ కోసిగి ప్రాంతంలో అంటే కర్ణాటక సరిహద్దు ప్రాంతం అదంతా మంత్రాలయం, ఆదోని, ఆలూరు నియోజకవర్గాలు ఇవన్నీ కూడా కర్ణాటక సరిహద్దుల్లో ఉంటాయి. అక్కడ తీవ్ర కరువు కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారంతా కూడా వలస వెళ్ళే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవాళ కోసిగి నుంచి గుంటూరు జిల్లా సత్తెనపల్లి ప్రాంతానికి వలస వెళ్ళిన వారంతా తిరిగి తమ గ్రామానికి ఓటు వేసేందుకు వెళ్తున్నారు. అక్కడ పోటీ చేస్తున్న వారంతా వీరిని వాహనాలు సమకూర్చి ఓటు వేసేందుకు గ్రామాలకు రప్పించుకుంటున్నారు. అందులో భాగంగానే వీరు కోసికి వెళ్తున్నారు. మొత్తం మీద గ్రామాల్లో ఒక ఓట్ల పండుగకు వలస వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వస్తున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.